ప్రత్యేక హోదాకు చట్టంలో పెట్టలేని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించే ప్రజా చైతన్య సభా ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. టీడీపీ నేతలు మోదీ ప్రచారాన్ని వక్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని కన్నా ఆరోపించారు. విశాఖలో మార్చి 1వ తేదీన జరగబోయే సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని చెప్పిన ఆయన, ఉత్తరాంధ్ర ప్రజలందరూ సభలో పాల్గొని మోదీ ఇచ్చిన హామీలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా కూడా చట్టంలో ఎందుకు పెడతామని మోసం చేశారు మమ్మల్ని. ఆ రోజున పిలిచారు జయరామ్ రమేష్ వాళ్ళంతా, నేను కూడా ఉన్నాను దాంట్లో. మేము ఆ రోజు చెప్పినప్పుడు చట్టంలో పెడతామని చెప్పేసి, చట్టంలో పెట్టకుండా వీరప్ప మొయిలి అడ్డం తిరిగాడని చెప్పేసి చట్టంలో పెట్టకుండా ఆర్థిక వనరులతో కూడినటువంటి స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారి చేత స్టేట్మెంట్ చేయించారు. ఇవాళ అదే ఆర్థిక వనరులతో కూడినటువంటి, ఎందుకంటే 14th ఫైనాన్స్లో స్పెషల్ స్టేటస్ ఇచ్చిన స్టేట్కి ఇవన్నీ స్టేట్స్కి డిఫరెన్స్ ఉండకూడదు అని అన్నారని, అదే ఆర్థిక వనరులతో కూడినటువంటి ఆ గ్యాప్ స్పెషల్ ప్యాకేజ్ రూపంలో అంతకన్నా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటే ఈ ముఖ్యమంత్రి ఎస్పీవి ఫామ్ చేయకుండా తీసుకోవట్లేదు. అలాగే పోలవరం